ఎపిసోడ్ ట్వంటీ నైన్ అతడు ఆమె ప్రియుడు క్రితం ఎపిసోడ్లో సిరిచందన మాటలు నమ్మిన శాస్త్రి ఆమెను తీసుకుని కొండ దిగుతూ తూలిపడి దొర్లగా అతని చేతిలోని రివాల్వర్ పేలుతుంది ఇదే అదనుగా భావించిన సిరిచందన తప్పించుకుని చీకట్లో అదృశ్యమవుతుంది మహర్షి ఇబ్రహీంకి గోల్డ్ బిస్కెట్స్ ఇవ్వగా అవి నకిలీవన తెలుసుకున్న ఖాన్ అతన్ని చంపాలనుకుంటాడు కానీ అప్పటికే మహర్షి సిరిచందనతో కలిసి రోడ్డు వైపు దాక్కుంటాడు సిరిచందన మహర్షి ఇద్దరూ తప్పించుకోవడంతో వివేకం కోల్పోయిన ఇబ్రహీం శాస్త్రిని చంపేస్తాడు ఇబ్రహీం అక్కడి నుంచి వెళ్ళిపోయాక మహర్షి కౌగిల్ నుంచి విడిపించుకొని జరిగిందంతా చెప్తుంది సిరిచందన దానికి మహర్షి థ్యాంక్స్ చెప్తాడు కమిషనర్ అవి డ్యూప్లికేట్ బిస్కెట్స్ అని రవితేజకి చెప్పడంతో అతనికి నవ్వాలో బాధపడాలో తెలియక మొహం వెలవెలబోయింది అతని మొహంలో భావాలు కమిషనర్కి కనిపించకుండా చీకటి రక్షించింది అతి కష్టం మీద తనని తాను నిభాయించుకున్నాడు ఒక రకంగా ఆలోచిస్తే ఇది తన మంచికే వచ్చింది అనిపించింది అతనికి ఇబ్రహీం ఖాన్ వాటిని పరీక్షించి అవి డూప్లికేట్ అని తెలిసి మహర్షిని చంపేస్తే అప్పుడు అశ్వత్థాముకు కూడా అనుమానం రాదు పోతే తనకి మాత్రం ఆ పది లక్షల బంగారాన్ని సొంతం చేసుకునే అవకాశం పోయింది ఈ విధంగా ఆలోచిస్తూ రవితేజ కంఠంలోకి మరింత టెన్షన్ని సంశయాన్ని తెచ్చుకుంటూ సార్ ఒకవేళ ఆ ఖాన్ బ్రీఫ్ కేస్ తెరిచి అందులో ఉన్నవి డ్యూప్లికేట్ బిస్కెట్స్ అని కనుక్కొని సిరిచందన్కి ఏదైనా ద్రోహం చేస్తే అన్నాడు చెయ్యరు కిడ్నాపర్స్ అలా చెయ్యరు అన్నాడు కమిషనర్ తన అనుభవాన్ని రంగరిస్తున్నట్టు మన మీద మరింత ఒత్తిడి తీసుకురావడం కోసం వాళ్ళు మనల్ని భయపెడతారు మరి అంతగా వాళ్ళకి అనుమానం వస్తే అది నీ డ్రైవర్ మీదకే వెళ్తుంది అంటూ ఏదో చెప్తూ ఉండగా దూరం నుంచి గాలిలో రివాల్వర్ పేలిన శబ్దం వినవచ్చింది ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సర్ సిరిచందన అంటూ అతను ఏదో అనబోయాడు ఈ లోపులో కమిషనర్ స్టార్ట్ ది కార్ క్విక్ అని అరిచాడు రవితేజ కారు స్టార్ట్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చాడు వాళ్ళు మరో మూడు కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళేసరికి రివాల్వర్ శబ్దం నాలుగు సార్లు వినిపించింది రవితేజ మరింత వేగంగా హెచ్చించాడు ఆగ మేఘాల మీద కారు చీకట్లు చీల్చుకుంటూ దూసుకుపోయింది డెబ్భై ఐదో కిలోమీటర్ రాయి దగ్గర తమ కారు కనబడింది రవితేజ వాహనాన్ని స్లో చేసి తమ కారు పక్కన ఆపుచేశాడు ఆ కారు లైట్ వెలుతురులో మహర్షి సిరిచందన ఇద్దరూ కనబడ్డారు అశ్వత్థామ సిరిచందన క్షేమంగా ఉండడం చూసి కమిషనర్ తేలిగ్గా ఊర్పిరి పీల్చుకున్నాడు రవితేజ మాత్రం ఏ గాయమూ లేకుండా చీకట్లోంచి మహర్షి రావడం చూసి అవాక్కైనట్టు అలాగే ఉండిపోయాడు రెండు కార్లు వచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆగాయి మొదటి కారులోంచి మహర్షి సిరిచందన దిగారు రెండో కారులో రవితేజ అశ్వత్థామ ఉన్నారు రవితేజ మొహం జేవురించి ఉంది కిడ్నాప్ జరిగిన స్థలంలో సిరిచందన ప్రవర్తనకి అతడు డీప్ షాక్లోకి వెళ్ళిపోయాడు అశ్వత్థామే అతన్ని గెస్ట్ హౌస్ వరకు తీసుకురావాల్సి వచ్చింది మహర్షితో వస్తున్న సిరిచందనకి ఎదురుగా వెళ్ళి అతడు ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు ఆమె జడపదార్థంలాగా కదలకుండా ఉండడం చూసి అతడికి ఆశ్చర్యం కలిగింది రాగానే తన గుండెలపై వాలి మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదండి అంటూ రోధిస్తుందని ఊహించిన అతడు నిర్లిప్తంగా ఉండడంతో అనుమానంగా ఆమె చుబుకాన్ని పైకెత్తి కళ్ళలోకి వెతుకుతూ సిరి అని పిలిచాడు ఆమె రోషంగా తలెత్తి ఏదో అనబోయింది అంతలో కమిషనర్ గారు రావడంతో అప్రయత్నంగా ఆగిపోయింది ఏం జరిగింది అని అడిగాడు అశ్వత్థామ కంగారుగా ఈ లోపులో మహర్షి జరిగిందంతా చెప్పాడు దూరంగా పడి ఉన్న శవం దగ్గరికి వెళ్ళి కమిషనర్ పరీక్షించాడు తిరిగి వస్తూ అతను ప్రాణం పోయింది అన్నాడు పదండి వెళ్దాం అంతా గెస్ట్ హౌస్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అన్నాడు రవితేజ కదులుతూ సిరిచందన అతనితో పాటు కారు దగ్గరికి వెళ్లకుండా మహర్షితో పద నన్ను గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేద్దు గాని అంది బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు రవితేజ అదేమిటి సిరి రా మనం వెళ్దాం అతని కారు తీసుకుని గెస్ట్ హౌస్కి వస్తాడులే అన్నాడు సిరిచందన అతని మాటలు వినబడినట్టు పద మహర్షి అని వెళ్ళి కారులో కూర్చుంది వెనక నుంచి రవితేజ నీకేమైనా మతిపోయిందా అంటూ ఆమెతో పాటు కారు దగ్గరికి నరవబోయాడు ఆమె బిగ్గరగా ప్లీజ్ డోంట్ కమ్ మీ కారులో మీరు రండి అని మహర్షి వైపు తిరిగి వచ్చి డ్రైవ్ చేస్తావా నన్ను తీసుకెళ్ళిపోమంటావా ఈ కార్ని అని అడిగింది మహర్షి ఇబ్బందిలో పడ్డట్టు ఇద్దరు వైపు చూశాడు ఆ పరిస్థితిని ఎక్కువసేపు కొనసాగనివ్వకుండా ఉండాలన్నట్టు అశ్వత్థామ కల్పించుకుని నువ్వు తీసుకురా ఆమెని అని రవితేజ వైపు తిరిగి రా రవితేజ మనం ఈ కారులో వెళ్దాం అక్కడికి వెళ్ళి విప్లంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు అది జరిగింది రవితేజ అవమానంతో కారులో ప్రయాణిస్తున్నంతసేపు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు కమిషనర్ కూడా అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేయలేదు ఆయనకి కూడా సిరిచందన ప్రవర్తన ఎందుకలా ఉందో అర్థం కాలేదు గెస్ట్ హౌస్ ముందు దిగి ఆమె లోపలికి వెళ్లబోతుంటే రవితేజ సిరి ఎందుకంత కోపంగా ఉన్నావు అని ప్రశ్నించాడు చేయి పట్టుకుని ఆమె అతని చేతిని విదుల్చుకుంటూ బికాస్ ఐ హేట్ యు అంది ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తొత్తి పలుకుతూ ఎందుకు నేనేం తప్పు చేశాను అదే స్థాయిలో అడిగాడతను ఒక్క తప్పు కాదు అసలు మీరు ఒప్పంటూ ఏం చేశారు గనక కట్టుకున్న భార్యని సమాజాన్ని మోసం చేయడం తప్పు కాదా ఆవేశంలో ఆమె ముక్కు అదురుతున్నాయి అంటే రవితేజ బ్రుకుటి ముడిపడింది మీకు నా వల్లే కళ్ళు పోయాయని నా వల్ల మీరు చీకటిలో దుర్భరంగా జీవితాన్ని కొనసాగించకూడదని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను ప్రతిక్షణం మిమ్మల్ని చూస్తూ నేను చేసిన పొరపాటుని గుర్తు తెచ్చుకుని కుమిలిపోతూ ఎంత నరకం అనుభవించాను అందుకు ప్రతిఫలం మీరేం చేశారు అమాయకంగా మమ్మల్ని అందరినీ నమ్మించి కళ్ళు లేనట్టు నాటకమాడారు మీరు కమిషనర్ గారు కలిసి ఆ బంగారాన్ని కాజేయాలని ప్లాన్ వేశారు ఇంకే దొరికింది కదా మీ బంగారం మీకు తీసుకోండి చెరుసగం పంచుకొని మేడలు కట్టుకోండి కోపం కాస్త దుఃఖంగా మారి చేతుల్లో మొహం దాచుకుని రోధించసాగింది ఆమె దగ్గరకు వెళ్ళి చేతిని తొలగించబోయాడు నో నన్ను తాకకండి నా భర్త ఒక నమ్మక ద్రోహి దేశద్రోహి అని చెప్పుకుని తిరగలేను ఇక ముందు నన్ను కలవడానికి ప్రయత్నించకండి అని అతనికి దూరంగా జరిగింది అమ్మా సిరి నువ్వు చాలా పొరపడ్డావమ్మా అంటూ కమిషనర్ అశ్వత్థామా ఆమె దగ్గరకు రాబోయాడు అవునంకుల్ నేను నిజంగానే పొరపడ్డాను అందరినీ అందరినీ నమ్మడమే నేను చేసిన పొరపాటు అంటూ హిస్టరిక్గా ఏడుస్తూ అంది లేదు సిరి నువ్వు రవిని అపార్థం చేసుకుంటున్నావు గవర్నమెంట్కి హ్యాండోవర్ చేయకుండా ఆ రెండు బ్రీఫ్ కేసుల్ని బ్యాంక్ లాకర్లో దాచింది నేనే అలా ఎందుకు దాచానో తెలుసా ఒకవేళ అలా దొరకగానే అవి గవర్నమెంట్కి హ్యాండోవర్ చేస్తే ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ మళ్ళీ కనిపించకుండా తప్పించుకుంటుంది అవి ఇంకా మా అధీనంలోనే ఉన్నాయని తెలిస్తే మా మీద అటాక్ చేయడానికి రావచ్చు అప్పుడు వాళ్ళని పట్టుకోవాలనే మా ప్లాన్ ఈ విషయంలో రవితేజకి ఎట్టి సంబంధము లేదు అనవసరంగా అతన్ని అపార్థం చేసుకుని నీ జీవితాన్ని నరకం చేసుకోకు అనునయంగా చెప్పారు అశ్వత్థామ మరి కళ్ళుపోయినట్టు నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చింది రవి కల్పించుకొని కళ్ళుపోవటం అనేది అబద్ధం కాదు అయితే మహర్షి తెచ్చిన మందు వల్ల తిరిగి నాకు కళ్ళొచ్చాయి అన్నాడు మరైతే అప్పుడు మీకేం కనిపించడం లేదని ఎందుకు అబద్ధం చెప్పారు సూటిగా ప్రశ్నించింది క్షణకాలం రవితేజ తత్తరపడ్డాడు ఏం చెప్పాలో తోచలేదు అతను మౌనంగా ఉండటంతో ఆమె అనుమానం దృఢపడడానికి ఆస్కారం దొరికింది చెప్పండి మీరు సమాధానం చెప్పలేరు కానీ తప్పు చేయలేదని మాత్రం వాదించగలరు మీరు అంధుడిగా కొనసాగించింది నా మీద డిటెక్టివ్గా పనిచేయడం కోసమేగా కాదని వాదించకండి కేవలం వాదనతోనే కాపురాలు నిలబడవండి నిజం కావాలి నాకు నా భర్త ఏ తప్పు చేయలేదని రుజువైన రోజు నేనే క్షమాపణలు కోరతాను దయచేసి అంతవరకు నన్ను మాట్లాడించే ప్రయత్నం చేయొద్దు అని విసివిసా నడుచుకుంటూ లోపలికెళ్ళి బెడ్రూమ్ తలుపు దబేలను వేసుకుంది రవితేజ కూడా ఆమెతో పాటే వెళ్ళబోతుంటే అశ్వత్థామ అతన్ని ఆపుచేసి రవి ఆమెను కొంచెం రిలాక్స్ అవ్వనివ్వు ఈ పరిస్థితిలో నువ్వేం చెప్పినా ఆమెకు అర్థం కాదు కొంతకాలం వెయిట్ చేయడమే మంచి పద్ధతి అని నాకు తోస్తుంది అన్నాడు రవితేజ తన కోపాన్ని ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ సరే సార్ అన్నాడు నేను వెళ్తాను అక్కడ రోడ్డు మీద పడి ఉన్న శవం గురించి ఏర్పాట్లు చేయాలి అని కమిషనర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అటువంటి పరిస్థితుల్లో రవితేజకి ఇలాంటి పనులు చెప్పడం ఆయనకి ఇష్టం లేకపోయింది రవితేజ మరో గదిలోకి వెళ్ళి అతడు కూడా తలుపేసుకున్నాడు కమిషనర్ కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది మహర్షి ఒక్కడే చీకట్లో నిలబడిపోయాడు అతడి మనసులో కూడా అదే చీకటి అలుముకుంది ఎక్కడ ప్రారంభమైన కథ ఎటు వెళుతుందో అతనికి అర్థం కాలేదు అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎందుకో మెలకువ వచ్చింది మహర్షికి అతడు కూడా ఆ రాత్రి గెస్ట్ హౌస్లోనే పడుకున్నాడు ఆ భార్యాభర్తల ప్రవర్తన చూస్తుంటే ఏదన్నా అఘాయిత్యం జరుగుతుందేమో అని భయం వేసింది అందువల్ల వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకోగానే అతడు అంతకు ముందుసారి పడుకున్నట్టే వరండాలో పక్కన వేసుకుని నిద్రకు ఉపక్రమించాడు తనకెందుకో మెలకు వచ్చిందో అతడికి మొదట అర్థం కాలేదు గుమ్మం దగ్గరకొచ్చి చూశాడు రెండు గదులు తలుపులు యథాతథంగా బంధింపబడి ఉన్నాయి అతడు తిరిగి పక్క దగ్గరకు వస్తుండగా శరీరంలో ఏదో మార్పు ఒళ్ళు విరుచుకోవాలన్న కోరిక తలంతా బరువుగా అయిపోయింది బాగా దాహం వేయసాగింది వాటర్ జగ్లోంచి నీళ్లు వంపుకొని తాగాడు గ్లాస్ తిరిగి అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగిన అతనికి నిలువుటద్దంలో తన మొహం కనిపించేసరికి అప్రయత్నంగా ఉలిక్కి పడ్డాడు ఆ ముఖం ఆ ముఖం ఎవరిది తనదేనా అనుకుంటూ ఆశ్చర్యంగా అతను అద్దం దగ్గరికి నడిచాడు శరీరం రంగంతా నీలిరంగులోకి మారిపోయి ముఖమంతా మచ్చలు అవి భీమన్న నాగకోనలో చూపించిన పాము శరీరంపై ఉన్న మచ్చళ్ళ అచ్చం అలాగే ఉన్నాయి అప్రయత్నంగా అతని శరీరం జలధరించింది అంటే అంటే ఓ మై గాడ్ అనుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు అంతలో ఎదుటిగది తలుపు తీసిన శబ్దం వినిపించింది మహర్షి పడుకున్న వరండాలో లైట్ వెలుగుతుండడం చూసి సిరిచందన్ అటు వస్తూ ఏమిటి మహర్షి నీకు నిద్రపట్టడం లేదా అని అడిగింది అప్పుడు అతను కర్టెన్ మొహానికి అడ్డుగా జరుపుకొని సమాధానం చెప్పలేదు వెనక్కి వెళ్ళిపోవాలో ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితిలో కంగారుగా అక్కడే ఆగిపోయాడు ఆమెకి అదే పరిస్థితి ఎదురైంది అతను కర్టెన్ జరపడం చూసి అనుమానంగా రెండు క్షణాలు అక్కడే నిల్చుంది ఏ శబ్దము వినిపించకపోయేసరికి మహర్షి నువ్వు ఉన్నావా అక్కడ అని అడిగింది అతను అన్నాడు క్లుప్తంగా అతని ఆ ప్రవర్తనకి కారణం అంతకుముందు తను తన భర్తతో ప్రవర్తించిన విధానమేమో అని ఆమెకు అనుమానం వచ్చింది నీకు తెలియదు మహర్షి రవితేజ ఆ స్మగ్లర్స్కి ఫోన్ చేసి డూప్లికేట్ బిస్కెట్స్ వస్తున్నాయని ముందే చెప్పాడు అంటే అంటే అని ఆగిపోయింది అతనుంచి నుంచి సమాధానం లేదు తను చెప్పింది అతడికి అర్థమైందో లేదో అన్న అనుమానం కలిగింది ఆమెకి మహర్షి కర్టెన్ వెనకాతల ఎందుకు నిల్చుండిపోయాడో అర్థం కాలేదు ఆమె చప్పున కర్టెన్ తొలగించి చూస్తూ ఏమిటి మహర్షి అసలు నువ్వు అంటూ ఆగిపోయింది మహర్షి ముఖానికి చెయ్యి అడ్డుపెట్టుకోబోయాడు కానీ అప్పటికే ఆమె చూడటం భయంతో గట్టిగా కేకలు పెట్టి స్పృహ తప్పిపోవటం జరిగిపోయింది అతనికి వెంటనే ఏం చేయాలో పాలుపోలేదు ఆమె కేక విని ఎవరైనా వస్తారేమోనని భయంతో ఒక్క క్షణం అక్కడే ఆగిపోయాడు ఈ లోపులో రవితేజ గది తలుపులు తీసుకుని బయటకు రావడం జరిగింది అతడు చప్పున వరండాలోకి వెళ్ళిపోయాడు రవితేజ వచ్చి సిరిచందన పక్కన మోకాళ్ళ మీద కూర్చుని ఆమెను లేవటం కనిపించింది ఆ తర్వాత అతను ఆమె రెండు చేతులలో ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్లడం చూసి మహర్షి గాఢంగా విశ్వసించాడు ఇక తనకి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైందని అతనికి అర్థమైంది తనున్న కొద్దీ భార్యాభర్తల మధ్య మరిన్ని గొడవలు రావడం తప్పదు అనిపించింది లేవగానే బట్టలు సర్దుకున్నాడు సిరిచందన ఎదురుపడాలంటే అతనికి భయంగా ఉంది కానీ వెళ్లే ముందు చెప్పకుండా వెళ్ళిపోతే మనశ్శాంతి ఉండదు రాత్రి తన మొహం చూసి భయంతో స్పృహ కోల్పోయింది ఇప్పుడు కూడా అతని మొహం అలాగే ఉండి ఉంటుందన్న అనుమానంతో అవి జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది తను మామూలు మనిషిని అయ్యానని ఆమెకు తెలియజెప్పడం తన కర్తవ్యం అతడు ఆమె గదికి బయలుదేరాడు